కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డుల జారీపై అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ అయింది. భేటీ అయిన తర్వాత అక్టోబర్లో అయితే కొత్త రేషన్ కార్డు జారీ చేయాలని అయితే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తామని కూడా ప్రకటించారు. ఎందుకంటే లక్షలాది మంది అయితే రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో ఇందులో అర్హులు ఎవరని నిర్ణయించడానికి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని నిబంధనలు ఉండాలని చెప్పేసి అయితే వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే త్వరలో సబ్ కమిటీ మరోసారి అంటే మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ అయ్యి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలో చాలా తక్కువ రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా తమ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ డిసెంబర్లో అయితే ప్రజాపాలనలో భాగంగా అయితే రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరించింది. ఇలా చాలామంది లక్షలాది మంది అయితే కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే దరఖాస్తు చేశారు. సో ఇప్పటి వరకు కూడా వారికి రేషన్ కార్డులు రాలేదు. ఈ నేపథ్యంలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అయితే మనం శుభపరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే చాలామంది లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ. మనం చూసుకోవచ్చు, పింఛన్ పథకం కావచ్చు, ఇందిరామ ఇళ్ళకు కావచ్చు, అలాగే చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని లోన్లకు కావచ్చు ఈ రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి. సో ఈ నేపథ్యంలో చాలామంది వద్ద రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అయితే రేషన్ కార్డులకు అయితే దరఖాస్తు చేసుకున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లేకుండా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అయినప్పటికీ కూడా మిగతా పథకాలకు కూడా రేషన్ కార్డుకు లింక్ ఉన్న నేపథ్యంలో చాలామంది రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో అక్టోబర్లో అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు, హైదరాబాద్.